హలో అందరికి, వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి చెక్ చేసి మీకు ఏమాత్రం నచ్చినా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను అప్లోడ్ చేసే రెగ్యులర్ వీడియోస్ని ఫాలో అయిపోండి. దేశమంతా వర్షం వచ్చి కొట్టుకుపోతుంటే మాకైతే వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. చూసారు కదండి, నా గార్డెన్లో చెట్లు అయితే ఎంత వాటర్ పోసినా సరే ఆ ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. మాకు ఎప్పుడైనా సరే డిసెంబర్లోనే ఫ్లడ్స్ వస్తాయి. మనకు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఫ్లడ్స్ వస్తుంటే మాకు ఏ ఇయర్ అయినా సరే ఖచ్చితంగా డిసెంబర్లో ఫ్లడ్స్ వస్తాయి. ఇక్కడ అంటే రెయిన్ సీజన్ అప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో కానీ డిసెంబర్లోనే ఎక్కువగా వర్షాలు అయితే పడతాయి. ఇప్పుడైతే వర్షాలు అస్సలు లేవు. నిజంగా ఎంత సమ్మర్ ఎలా ఉందో అలా ఉంది మాకు ఇక్కడ సిచ్యువేషన్ అయితే. ఇక ఈరోజు టమాటా ఫెస్టివల్ అని చెప్పాలి, ఎందుకంటే టమాటాలు రేటు తగ్గాయి అనుకోండి. నేను యూజ్ చేసినట్టుగా నాకు తెలిసి ఎవరు యూజ్ చేయరు కావచ్చు. ఎన్ని రకాలుగా వాడతాననేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో అన్ని డబ్బాలన్నీ క్లీన్ చేశాను కదండి, ఇక ఈ నెలకు సరిపడ సామాన్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఈ బ్లాగ్లో నేను మసాలాలు నెలకు సరిపడ ఎలా ప్రిపేర్ చేస్తాను, బయట ఎలాంటి మసాలాలు కొంటాను, ఇక తొందరగా వంట ఎలా చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఇక నాకు ఆకుకూరలు అనేది అసలు దొరకడం చాలా కష్టం. దొరికినా సరే 40 రూపీస్కి ఒక చిన్న కట్ట మాత్రం దొరుకుతుంది. దొరికినప్పుడు మాత్రం దాన్ని అయితే తెచ్చుకొని భద్రంగా వండుకొని కడుపు నిండా తింటానండి. ఎక్కువ శాతం అయితే మెంతికూర, తోటకూర నేను నా గార్డెన్లో పెంచుకొని అదే యూజ్ చేసుకుంటూ ఉంటాను. దొరకదు బయట కొనుక్కొస్తాను, కానీ ఎక్కువ శాతం ఇక్కడ బయట తోటకూర మాత్రం అస్సలు బాగుండదు. నేను తీసుకొని కూడా ఓన్లీ పాలకూర, బచ్చల కూర రేర్ ఎప్పుడో దొరుకుతుంది, అది మాత్రం తెచ్చుకుంటాను. ఇక టమాటాలు రేట్ పెరిగినప్పుడు మనం కొనుక్కోవడం అంటే చాలా కష్టం, అప్పుడు బాధపడతాం కదండి. అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక 2 డేస్ ఎండలో పెడతాను. ఎండిన తర్వాత దాన్ని పౌడర్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటాలకు ఆప్షన్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రాగులు, శనగపిండి అయితే ఇంట్లోనే ఇలా ఆరపోసుకొని నేను లేక సరిపడా పట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఇక పాలకూరలో అయితే చాలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంది. చిన్న చిన్న మచ్చలు ఉంటే మాత్రం అసలు నేను వాడను, తెచ్చినా కూడా పక్కకు పడేస్తాను. పచ్చలు లేకపోతే మాత్రమే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక పాలకూరను కడిగి పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. నేను ఇప్పుడు చూపించిన లైటర్ అయితే ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, కానీ కొంచెం జంగు కూడా రాకుండా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వంట అయిపోయిన తర్వాత అలా స్టీల్ లైటర్స్ మనకి జంగు రాకుండా ఉండాలంటే ఒకసారి మనం వంట అంతా అయిపోయిన తర్వాత నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నామంటే పొడి క్లాత్ తోటి ఎన్ని రోజులైనా జంగు రాకుండా ఉంటుంది. ఇక పాలకూర టమాటా పప్పు స్టవ్ మీద వేసేసాను. ఇక టమాటాలని కట్ చేసుకొని ఎండలో పెట్టుకున్నాను. ఒక 2 డేస్ తర్వాత పౌడర్ చేసేసుకుంటాను. ఇక 2 రకాలుగా వాడాను కదండి, ఇక నెక్స్ట్ టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పచ్చడి ఇలా పండువాటితోటి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత నేను మసాలాకు సంబంధించి ధనియాలు, లవంగాలు అవన్నీ కూడా నిన్న మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసాను. ఇక ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మా ఇంట్లో అయితే చిటికి మాటికి మా చిన్నది వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ, ఇంకా ఎంతసేపు కిచెన్లో ఉంటావు అని చీటికి మాటికి అడుగుతూనే ఉంటుంది. అది స్కూల్కి పోతేనే నాకైతే నిజంగా రిలాక్స్గా ఉంటుంది, లేకపోతే మమ్మీ ఇది ఎక్కడా అది ఎక్కడా అని ఊరికే అడుగుతూనే ఉంటుంది. పెద్ద పాప ఏమో ఏదో ఒక ప్రాజెక్ట్ అని లేకపోతే ఏదో ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది. తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఇక తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఈరోజు నా వంటనైతే పూర్తి చేసుకుంటున్నాను. మనకి కొబ్బరి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేయనండి, నాకు ఎందుకో టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. మనం దేవునికి కొట్టిన తర్వాత అదే కొబ్బరి చిప్పని అలాగే తీసుకెళ్ళి డీప్లో పెట్టేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చేసి ఇదిగో ఇలా ఒకసారి కొట్టాననుకోండి, ట్యాప్ చేస్తే మనకి మొత్తం పైన వెనకాల ఉన్న పీస్తో సహా అది ఉంటుంది కదా మనకి ఒక బ్రౌన్ కలర్ది, అదంతా కూడా మొత్తం మనం క్లీన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా కొబ్బరి కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇక మళ్ళీ పీసెస్ లాగా కట్ చేసి డబ్బాలో స్టోర్ చేస్తే నాకైతే బూజు పట్టింది, అందుకని నేనైతే అలా స్టోర్ చేయట్లేదు, ఇలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇక టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోతుంది. అయితే రీసెంట్గా ఒక విషయాన్ని అయితే నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నానండి, ఏంటంటే ప్రతి చిన్న విషయానికే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. అసలు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఏ విషయాన్నైనా పట్టించుకోకుండా ఉంటే మనకి నిజంగా స్ట్రెస్ అనేది ఉండదు, మన హెల్త్ కూడా పాడవ్వదు. ఇదైతే నిజంగా నాకైతే అనుభవంతో చెప్తున్నాను. మనం ఏదైనా ఒక విషయం సీరియస్గా తీసుకొని పదే పదే ఆలోచించామంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసామంటే మాత్రం
ఒకసారి ట్రై చేసి చూడండి, మన మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. విన్నామా వదిలేసామా అన్నట్టుంటే నిజంగా లైఫ్లో ఎదుగుతాం కూడా. ఈ విషయం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఆ విషయం ఉపయోగపడిందా లేకపోతే మీకు నచ్చిందా లేదా అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. ఇక ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. పని ఎక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా కిచ్డీ కానీ లేకపోతే టమాటా రైస్ కానీ బిర్యానీ లాగా వెజిటేబుల్ వేసి ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. ఇంకా టమాటో రైస్లోకి అయితే నాకు కంపల్సరీగా మిల్ మేకర్ ఉండాలి. బిర్యానీలోకి కూడా నేను మిల్ మేకర్ వేస్తూ ఉంటాను. నాకు ఎందుకో మిల్ మేకర్ వేస్తే మంచిగా అనిపిస్తుంది కర్రీ. అందుకని ఖచ్చితంగా టమాటో రైస్ కూడా అన్ని మసాలాలు వేసేసుకొని టమాటో రైస్ ప్రిపేర్ చేస్తే ఆహా వేడి వేడి అన్న నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ధనియాలన్నీ పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటున్నాను. ధనియాల పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అన్ని మసాలాలన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట దొరికే మసాలాలు ఏవి వాడను. ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం నేను ఇంగువని యూస్ చేస్తాను. ఇంగువ వాడటం వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది. ఇక పిల్లలకు కూడా చాలా మంచిది. నేనైతే ఎక్కువ శాతం ఇంగువని వాడతాను. పసుపు కూడా ఇంట్లో పట్టించిన పసుపేనండి. ఎక్కువ శాతం అంటే నేను పట్టించుకోలేను, నేను చేసుకోలేను అనుకున్నవి మాత్రమే బయట కొంటాను. ఎక్కువ శాతం అయితే పిల్లలకు స్నాక్స్ కానీ లేకపోతే కారం పసుపు అవన్నీ కూడా నేను ఇంట్లోనే అంటే బయట పట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటాను. బయట దొరికే ప్యాకెట్స్ అయితే యూస్ చేయను. నాకు ఎందుకో సాధ్యమైనంత వరకు కల్తీ లేకుండా తింటేనే మంచిది అనిపించి నేనైతే నాకు చేతనైనంత ఇలా కొంచెంలో కొద్దిగైనా సరే పిల్లలకు కొంచెం హెల్దీ ఫుడ్ పెడదాము అన్న ఒక ఆలోచనతో ఇలా చేస్తూ ఉంటాను. కానీ చేయటానికైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ప్రతి నెల టైం కేటాయించుకొని ఒప్పుకున్నా లేకున్నా సరే శనగలు కానీ రాగులు గోధుమలు వీటన్నిటిని ఏమైనా సరే కడిగి ఆరబోసుకోవాలి. పసుపు అన్నీ కూడా కారం ఎండుమిరపకాయలు తీసుకోవాలి, తొడుమెలు మళ్ళీ ఎండబెట్టుకోవాలి, పట్టించాలి. ఇవన్నీ కొంచెం పెద్ద ప్రాసెసే. కానీ నెలంతా కూడా మనకు నచ్చినవి హ్యాపీగా తినొచ్చు కదండి. కల్తీ లేదు అనే ఒక నమ్మకం మనకు అనిపిస్తుంది కదా. అయితే కారం అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, కానీ ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి ఇక్కడే పట్టించుకుంటున్నాను. పర్వాలేదు. అంటే ఇందులో నేను శొంఠి ఇంకా లవంగాలు కొద్దిగా యాడ్ చేశాను, అందువల్ల నాకు కారం అనేది కొద్దిగా తెలుస్తుంది. అచ్చం మనం ఇక్కడ దొరికిన ఎండుమిరపకాయలు వాడామంటే అసలు కూర ఏమాత్రం కారం ఉండదు. అసలు చప్పగా ఉంటే ఎందుకు అస్సలు తినబుద్ధి కాదు. ఇవే కాదు, ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క శొంఠి మిరియాలు ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకుంటాను. అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని వేడి చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మధ్యలో పట్టకుండా ఇలా ఒకేసారి ఒకే మొత్తంలో ప్రిపేర్ చేసుకున్నామంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కూరల్లో వాడుకోవచ్చు. అదే అప్పటికప్పుడు మనం చేయాలంటే మాత్రం చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను రెగ్యులర్గా మంత్లీ సామాన్ తెచ్చిన తర్వాత అయితే ఇలా అన్ని మసాలాలు ఒకేసారి పౌడర్ చేసుకుని ఇక డబ్బాలలో స్టోర్ చేసుకుంటాను కదా. మధ్యలో ఆయుష్ చూపించాను కదా, అది హెయిర్ డ్రై అవ్వకుండా ఇంకా మనకు తెల్ల వెంట్రుకలు ఉంటాయి కదా, దానికోసం నేను ఈరోజు ఆయుష్ వేసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఆ వీడియో ఒకటి ఫుల్ వీడియో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే వాడాలి బయట కనిపించకుండా జుట్టు మంచిగా బ్లాక్ గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఆ లింక్ ను క్లిక్ చేసి మీరు కూడా యూస్ చేయొచ్చు. న్యాచురల్ గా మన హెయిర్ ని బ్లాక్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఆ బ్లాగ్ లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.